ఆర్టీఓ అధికారులమంటూ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. కృష్ణ అనే వ్యక్తి చెక్పోస్ట్ వద్ద ఆర్టీఓ అధికారుల వద్ద డ్రైవర్ అసిస్టెంట్గా పనిచేసిన అనుభవంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆర్టీఓ అధికారులాగా రాత్రిపూట రోడ్ల వెంట లారీలను ఆపే డబ్బులు వసూలు చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. శివకుమార్తో కలిసి వెహికల్ చెక్ రిపోర్ట్ బుక్ తీసుకుని లారీలను ఆపి డబ్బులు వసూలు చేసేవాళ్ళని గురువారం తెల్లవారుజామున మహీంద్రా ఎక్స్క్యూవీ 500 TS6EK6666 కారు అద్దానికి ఆర్టీఓ బోర్డు పెట్టుకుని యూనిఫామ్లు కారులో తగిలించి ఇద్దరు భూత్పూర్ మండలం పోతలమడుగు స్టేజ్ వద్ద NH44 హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తున్న లారీలను ఆపి డ్రైవర్ల దగ్గర ఇద్దరు ఆర్టీఓ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తుండగా గురువారం తెల్లవారుజామున అందాల 3:30 హైవే పోట్రేలింగ్ పోలీస్ వాహనాన్ని చూసి ఇద్దరు కలిసి పారిపోవచ్చుండగా పోలీసులు ఇద్దరిని వెంబడించి పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. తర్వాత దొంగ ఐడి కార్డుని చూపించి నేను ఫలానా అని చెప్పడం దానికి సంబంధించిన కేసు. ఇది 464, 468, 471, 419, 420 అంటే చీటింగ్ కూడా ఉంటుంది దానికి సంబంధించింది. అంటే ముఖ్యంగా ఒక కృష్ణా చెక్ పోస్ట్ వద్ద పనిచేసే ఒక ఆర్టీఓ దగ్గర డ్రైవర్గా పనిచేసిన అతను రాఘవేందర్ అనే అతను 3 నెలల క్రితమే అతను విధుల నుంచి తొలగించబడ్డాడు. తర్వాత అతను ఆర్టీఓకు సంబంధించిన ఆర్టీఏ అథారిటీ చెక్కింగ్ అన్నీ కూడా తెలుసుకొని ఒక ఆర్టీఏ ఇన్స్పెక్టర్ లాగా ఒక డ్రెస్ వేసుకొని ఒక కార్లో ఉండి ఫేక్ ఐడి కార్డు తీసుకొని పోయే వెహికల్స్ని ఆపి మీరు ఫైన్ కట్టాలి అని వసూలు చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఈరోజు ఎర్లీ అవర్స్ మా ఆకాష్ 1, ఆకాష్ 2 అని పెట్రో కార్లు ఉంటాయి, హైవే పెట్రో మొబైల్స్, అంటే రోడ్ మీద ఎలాంటి ఎక్స్ట్రాక్షన్ కానీ ఇతర ఏం జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్గా రష్ అవ్వడానికి 2 ఉంటాయి. ఒకటి జడ్చర్ల పోలీస్ స్టేషన్ నుంచి బాలానగర్ మధ్యన ఉన్న 3 పోలీస్ స్టేషన్లకు ఒక ఆకాష్ 1 అనేది ఉంటుంది. ఆకాష్ 2 అనేదేమో భూత్పూర్, ముసాపేట, అడ్డాకుల కలిపి ఉంటుంది. అయితే ఒకతను రోడ్డు పైన ఉండి వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే మా ఆకాష్ వాళ్ళు చూసి మీరు నిజమైన వాళ్ళైనా అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వీళ్ళని చూసి పారిపోవడం జరుగుతుంది. వాళ్ళని వెంబడించి ఒకరికొకరు అంటే ఆకాష్ 2 వాళ్ళు ఆకాష్ 1కు ఫోన్ చేసుకొని ఎదురెదురుగా అబ్స్ట్రక్ట్ చేసి వాళ్ళని కోతులమడుగు దగ్గర పట్టుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఆ వెహికల్లో ఆర్టీఓ అని ఒక బోర్డు, మనం పోలీస్ అని ఎలా అయితే పెట్టుకుంటామో, డిపార్ట్మెంట్ రెవెన్యూ అని ఎలా పెట్టుకుంటామో అట్లా ఒకటి పెట్టుకున్నది, ఒక యూనిఫాము, ఆ యూనిఫామ్కి ఒక 2 స్టార్లు, ఫేక్ ఐడి కార్డు, రాఘవేంద్ర అనే అతను ఫేక్ ఐడి కార్డు ఒకటి తయారు చేసుకొని అదేవిధంగా ఒక రిసిప్ట్ బుక్ కూడా తీసుకొని వచ్చిన వాళ్లకు నమ్మబలికే విధంగా ఆ చాలన్ కూడా అతను రిసిప్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. రిసిప్ట్ బుక్ను సీజ్ చేశాము, ఫేక్ ఐడి కార్డును సీజ్ చేశాము, అదేవిధంగా ఆర్టీఓ అని రాసిన దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక వెహికల్ని కూడా మనకు ఎక్స్యూవీ, మహీంద్రా ఎక్స్యూవీ అనే వెహికల్ని కూడా మనము సీజ్ చేశాము. ఈ వెహికల్ నెంబర్ కూడా 666666 అని ఉంది. ఆ వెహికల్ని కూడా ఇప్పుడు ఇక్కడ మీకు తీసుకొచ్చాము. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే